వెల్కమ్ టు పీడిటీవి. బిగ్ బాస్ సీజన్ 2లో 72 ఎపిసోడ్లో జరిగిన కీలక ఘట్టం పబ్లిక్ ఒపీనియన్స్ని, అంటే ఇంట్లో ఉన్న సభ్యులకు అనుకూలంగా లేని పబ్లిక్ ఒపీనియన్స్ని వాళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టడం. ఇది చాలా డిఫరెంట్ అన్నమాట. ఇది ఒక రకంగా అది చెప్పాలంటే ఇదొక టాస్క్ వాళ్ళకి. వాస్తవానికి రియల్గా టాస్క్ కాకపోయినా జనాలు వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్, కేవలం పాజిటివ్ కాదు, అంటే ఎవరు ఏమనుకుంటున్నారు, అనుకూలంగా లేని కామెంట్స్ అంటే నెగిటివ్ కామెంట్స్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఇచ్చి దాని మీద సమాధానాలు చెప్పమన్న నిజంగా చాలా టఫ్. ఓకే, దాంతో ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్కటే బయటపడింది. అయితే అది ఎలా జరిగింది, ఏం జరిగింది ఒకసారి చాలా. ఫస్ట్ రోల్తో స్టార్ట్ అయింది. రోల్ని ఎవరు అడిగారు, నీకు అంత నమ్మకం ఉందా, నువ్వు విన్నర్ అవుతావా, ఫైనల్కి వెళ్తావా అని. ఖచ్చితంగా అంటే ఇంకా చాలా కామెంట్స్ వచ్చి ఉంటాయి మనం చూసుకుంటే. నేను స్టార్టింగ్ చెప్తున్నాను, ఇది అందరికీ ఆచరిస్తుంది. మొత్తం ఇంటి సభ్యులు 10 మందికి కూడా బయట కొన్ని లక్షల్లో వస్తున్నాయి కామెంట్స్, కోట్లలో కామెంట్స్ వస్తున్నాయి, లక్షలు కూడా కాదు. అయితే అవన్నీ వాళ్ళ ముందు పెట్టలేరు కాబట్టి కొన్ని కామెంట్స్ని మాత్రమే బిగ్ బాస్ వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. నిన్న మనం ఓవరాల్గా చూసిన కామెంట్స్ కన్నా భయంకరమైన కామెంట్స్ చాలా వచ్చినాయి. అయితే మొత్తం ఇంటి సభ్యులందరూ కూడా 10 మందిలో ఎవరో ఒకళ్ళిద్దరు లైట్ తీసుకున్నారు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు లైట్ తీసుకున్నట్టున్నారు. అందులో మెయిన్ కౌశల్ చాలా లైట్ తీసుకున్నారు, అలాగే పూజ కూడా కొంచెం లైట్ తీసుకుంది, గీత కూడా లైట్ తీసుకుంది. వీళ్ళ ముగ్గురు బాగానే లైట్ తీసుకున్నారు, అలాగే అమిత్. ఓకే, వీళ్ళు 4 వరకు కామెంట్స్ని పెద్దగా పట్టించుకోలేదు, చదివి ఊరికి నోహం అనుకున్నారు. కానీ మిగిలిన వాళ్ళందరూ మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. మెయిన్ బాగా సీరియస్గా తీసుకున్నది దీప్తి నల్లమూతు. ఆమె ఆ కామెంట్స్ని అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఎవరు నన్ను అనడానికి, వీళ్ళు ఎవరు నన్ను అనడానికి అని. అలాగే శ్యామల కూడా బయటపడలేదు, కానీ ఆమె కూడా అక్కడే వెంటనే కౌంటర్ ఇచ్చింది, ఆ ప్లేస్ నేను రీప్లేస్ చేసుకోగలనా భయ్య అది అని ఇండైరెక్ట్గా కౌశల్కి, ఆర్మీకి ఇచ్చింది. ఓకే, అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ప్రజలు, ప్రేక్షకులు ఇచ్చిన కామెంట్లని ఒక్కటే సూటుగా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. ప్రేక్షకులు ఇచ్చిన అనుకూలం లేని కామెంట్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఆ కామెంట్స్ని లైట్ తీసుకోవాలి, అసలు ఆ కామెంట్స్కి వాల్యూ ఇవ్వద్దు, ఆ కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది అని గీతా మాధురి లాంటి వారు మాట్లాడారు. నిజంగా అదే అయితే, అంటే ప్రజలు వేసే ఓట్లు కావాలి, ప్రజలు వాళ్ళని గెలిపించమని. వాళ్ళు ఇన్ని రోజులు, మరి 72 రోజులు వాళ్ళు ఇంట్లో ఉన్నారు అంటే ఈ 10 మంది ప్రజలు వేసే ఓట్లే కదా. అంటే ప్రజలు వేసే ఓట్లు వాళ్ళకి కావాలి, కానీ ప్రజలు మీ తప్పు ఇది అని ఎత్తి చూపిస్తే మాత్రం నచ్చదు. ప్రజలు ఇచ్చే నెగిటివ్ కామెంట్లు వాళ్ళకి నచ్చవు. ప్రేక్షకులు దేవుళ్ళు అంటారు, అప్పుడే గణేష్ చెప్పాడు ప్రేక్షక దేవుళ్ళు, బ్రహ్మ విష్ణు వీళ్ళకన్నా ప్రేక్షకులే దేవుళ్ళు, పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు గణేష్. ఓకే, దానికి మనం యాక్సెప్ట్ చేద్దాం, ఎందుకంటే ఓట్లు వేసే దేవుళ్ళు. వెంటనే ఏమన్నాడు, నేను స్లీపింగ్ కాదు, ఆ పక్క నుంచి ఆ మంది నాపింగ్ అంటే నువ్వు పడుకున్నావు కాబట్టి పడుకున్నారన్నారు. 1.5 అవర్ ఎపిసోడ్లో వీళ్ళు తీసుకునే డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు, తప్పే ఉంది. దానికి ప్రేక్షకులు ఓట్లే వేస్ట్ వాళ్ళు, ప్రేక్షకుల మాటలు పట్టించుకోవద్దు, ప్రేక్షకులు ఇచ్చే కామెంట్లు లైట్ తీసుకోండి, పట్టించుకుంటే వాళ్ళు వాల్యూ ఇచ్చేసినట్టు అలా అనుకుంటే ప్రేక్షకులు ఈ కంటెస్టెంట్ ఉండాలి అని ఓట్లు వేస్తున్నారు, దాన్ని కూడా లైట్ తీసుకోవాలి. అసలు అంటే ప్రేక్షకులు ఓట్లు వేద్దని చెప్పండి, మాకు ఓట్లు వేయద్దు, మమ్మల్ని నెగిటివ్గా తిడుతున్నారు కదా, ఓట్లు వేద్దని చెప్పాలి వాళ్ళు. ప్రేక్షకులు వేసే ఓట్లు కావాలి, ప్రేక్షకులు అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా కాకుండా కామెంట్లు చెప్తే వాటిని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. నువ్వెవడో నన్ను తిట్టడానికి అని అడుగుతారు. దీప్తి నల్లమోత అడుగుతుంది ఆమె, నువ్వెవరు, అతనెవరు నన్ను తిట్టడానికి, అతనెవరు నన్ను టార్గెట్ చేయడానికి. అలాగే గణేష్ కూడా అంటున్నాడు, వాడెవడ నా మీద కామెంట్లు పెట్టడానికి. అది ఏదంటే వాడెవడ నీ మీద కామెంట్లు పెట్టడానికి అన్నప్పటికు వాళ్ళెవరు ఓట్లు వేయడానికి, నాకు ఓట్లు వేయద్దని అని ఎవరు అడగరు. ఓట్లు కావాలి, ఎలిమినేషన్ నుంచి తప్పించుకొని నామినేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయని అన్నప్పుడు మాత్రం రెండు చేతులు దగ్గర పెట్టి దండం పెడతారు అందరికీ, ప్రేక్షకులందరికీ. నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్, సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే కామెంట్స్ వచ్చినప్పుడు కూడా రిసీవ్ చేసుకోవాలి. ఓహో ఓకే, నాలో మీకు ఈ క్వాలిటీ కనిపించిందా, ఓకే ఈ క్వాలిటీ లేకుండా నేను బిహేవ్ చేస్తాను, బిహేవ్ లేదంటే ఈ క్వాలిటీ నా క్వాలిటీ ఇంతే, ఇక నుంచి ఇలా ఉండకుండా ఉన్నాను ట్రై చేస్తాను పోని. అంటే ప్రేక్షకుల గురించి వాళ్ళ వ్యక్తిత్వాలు మార్చేసుకోవద్దు, వాళ్ళ మనోభావాలు మార్చేసుకోవద్దు, కానీ ప్రేక్షకుల ఓట్లు వీళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు అనుకూలంగా లేని కామెంట్స్ని కూడా వీళ్ళు పాజిటివ్గా తీసుకోవాలి. ఓకే, నాలో లోపాన్ని ఎత్తి చూపించారు వీళ్ళు, ఈ లోపం ఒకవేళ నిజంగా నాకు తెలియకుండా ఈ లోపం ఉందేమో, దీన్ని సరి చేసుకుందాం, నేను కన్నింగ్గా కనిపిస్తున్నానేమో వాళ్ళకి, ఏ విషయంలో కన్నింగ్గా కనిపిస్తున్నాను, ఒకళ్ళ మాట ఒకరి దగ్గర చెప్పడం ఇలా కన్నింగ్ ఇవ్వడం. శ్యామల గారి విషయంలో ఆమె ఎవరో కామెంట్ పెట్టారు, మీ ముగ్గురు లేడీస్ కన్నింగ్గా ఉన్నారు అని. అంటే వాళ్ళు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం, వేరే వ్యక్తి గురించి ఇలా మాట్లాడుకోవడం, కౌశల్ గురించి మాట్లాడుకోవడం, లేదా ఇంకో వ్యక్తి గురించి వాళ్ళు గ్రూపులుగా కూర్చొని డిస్కషన్ చేసుకోవడం కన్నింగ్ అనిపించి ఉంటుంది ఆ కామెంట్ పెట్టింది వ్యక్తికి. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ పోనీ యాక్సెప్ట్ చేయలేని పక్షంలో మేము కన్నింగ్ కాదు, మేము కన్నింగ్గా ఉండము,
ఓకే ఇక్కడ నుంచి అలా పెట్టుకో వీళ్ళు వీళ్ళు డిస్కస్ చేసుకోవాలి దాని మీద. మనం ఇలా మాట్లాడుకోవడం బట్టే కన్నింగ్ అనిపిస్తుంది. ఇది ఓపెన్ గేమ్, ప్రతి కెమెరా మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, ప్రతి కెమెరా మనల్ని క్యాప్చర్ చేసి జనాలకు చూపిస్తుంది అనే ఒక ఆలోచన వాళ్ళకి రావాలి. కానీ అనుకూలంగా లేని కామెంట్స్ పెట్టినోడిని తిట్టేసి ప్రేక్షకులను తిట్టేస్తే రేపు పొద్దున వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఓట్లు ఎలా తెచ్చుకుంటారు? ఇప్పుడు వారానికి ఒకలే ఎలిమినేట్ అవుతున్నారు, అంటే మిగిలిన వాళ్ళకి ఓట్లు వస్తున్నాయి కదా, ఎంతమందికి వాళ్ళు ఓట్లు వేస్తున్నారు? ఒక్క ఫ్యాన్సే కాదు, గతంలో కొన్ని ఎపిసోడ్స్లో గీతా మాధురి చెప్పింది, అలాగే దీప్తిలు అందరూ చెప్పారు, మా ఫ్యాన్సే కాదు వేరే వాళ్ళ ఫ్యాన్స్ కూడా మాకు ఓట్లే పెట్టే మేము ఉంటున్నామని. ఆ నిజం వాళ్ళు అప్పుడు తెలుసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చిన 4-5 కామెంట్ల మీద అంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే ఇప్పుడు పూజ ఉంది, పూజ మీద కూడా కొంచెం అనుకూలంగా లేని కామెంట్స్ వచ్చినాయి, దాన్ని పెద్దగా ఆమె పట్టించుకోలేదు, ఓకే లైట్ తీసుకుంది. అలాగే కౌశల్ కూడా అందరికీ అక్కడ అనుకూలంగా లేని కామెంట్సే వచ్చినాయి, ఎవరికీ పాజిటివ్ కామెంట్స్ రాలేదు. అయితే కొంతమంది ఓవర్గా రియాక్ట్ అయిపోయారు. అలాగే గణేష్ అన్నాడు, నా డ్రెస్ సెన్స్ నచ్చట్లేదంట, అంటే నేను డ్రెస్ లేకుండా ఉంటాను. అంటే ఆ వ్యక్తికి అట్లా అనిపించింది, ఓకే నీకు నచ్చినట్టు మీరు వేసుకోండి డ్రెస్సులు, ఎవరొద్దన్నారు? ఇప్పుడు ప్రేక్షకుల్ని కామెంట్లు ఇచ్చిన ప్రేక్షకులను తిట్టేసుకోవడం అనేది ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీదే పడుతుంది. ఎందుకంటే ఒక రకంగా ఇది చాలా డిఫరెంట్, ఇది ఆ టైంలో వాళ్ళు అలా రియాక్ట్ అవ్వడం అనేది వాళ్ళ వ్యక్తిగతం. ఆ టైంలో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు, ఎందుకంటే ఇన్ని రోజులు బయట ఏం జరుగుతుంది, ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అనేది తెలియదు కాబట్టి వాళ్ళు పెద్దగా ఇంత సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి కొన్ని కామెంట్స్ వాళ్ళు ముందుకెళ్ళినాయి, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్స్ జరుగుతున్నాయి ఏంటి, ఆల్రెడీ అదంతా శ్యామలకు తెలుసు. మేబీ ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తుంది, నువ్వు అలా తిట్టక, అక్కడికి నన్ను అంటుంది వాళ్ళు అలా అనుకో, నువ్వు ఓకే లైట్ తీసుకో అది ఇదని. వాళ్ళకి తెలియక ఇప్పుడు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి సడన్గా ఆ టైప్ ఆఫ్ కామెంట్స్, వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ వచ్చే టైంకి వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు. కానీ ఫైనల్గా ఒకటే ఒక మంచి ఇదే, ఇది ఒక రకంగా ఇలాగా పబ్లిక్ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయని వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చాలా మంచిదే. ఇప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళు మార్చుకునే ప్రయత్నం స్టార్ట్ చేస్తారు. నిన్న ఆ వేడిలో అలా అనేసిన మళ్ళీ వాళ్ళు రిలేజ్ అవుతారు. రిలేజింగ్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి మళ్ళీ రిలేజ్ అయ్యి వాళ్ళకి వాళ్ళు పునరాలోచించుకొని మనసు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఇలాంటి కామెంట్స్ చాలా ఉంటాయి, ఎక్కువ నెగిటివ్ కామెంట్సే ఎక్కువ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి, ఒక వీడియో మీద కానీ లేదంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద కానీ. ఎందుకంటే ముందే చెప్పాను నేను, కామెంట్స్ సోషల్ మీడియాలో పెట్టడం అనేది ఒక విచ్చలవిడి స్వేచ్ఛ అయిపోయింది, దాన్ని ఎవరు ఆపలేరు. ఎవరిష్టం వాళ్ళది ఫేక్ అకౌంట్స్ కానీ ఇలా రకరకాలుగా పెట్టేస్తున్నారు, ఓకే దాన్ని మనం ఎవరు ఆపలేము, దాని మీద మనం ఏం మాట్లాడుకున్న టైం వేస్ట్. అయితే దేనైనా కూడా నెగిటివ్ను కూడా పాజిటివ్గా తీసుకోవాలి, స్వాగతించాలి, లైట్ తీసుకోవాలి అంతే తప్ప దాని మీద అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రేక్షకులు వేసే ఓట్లు మనకు కావాల్సి అనుకున్నప్పుడు ప్రేక్షకులు వేసే నెగిటివ్ కామెంట్లు కూడా మనం స్వాగతించి ఆ లోపాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తే ఎవరైతే అలా ఉంటారో వాళ్ళే బిగ్ బాస్ విన్నర్ అవుతారు అనేది మాత్రం 100% కరెక్ట్. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్, రేపటి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ పీడిటీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.